న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు వినాయకులను సందర్శించిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ. స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జోరుగా కోడి పందారు. పోలీస్ స్టేషన్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెత్తి చూడని పోలీసులు. జిల్లాలో ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు. గురుదేవో భవ అంటూ మార్గ్రోగిన శాంతి నికేతన్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మైనార్టీ మహిళలు అండగా నిలిచారు. బాబుతో నేను అంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మాజీ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ సిరికినేడి రాజలక్ష్మి చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమంలో మైనార్టీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబుతో నేను అంటూ రాసిన పోస్ట్ కార్డులపై సంతకాలు చేసి ఆ కార్డులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజలక్ష్మి మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు. గతంలో ఎన్నడూ మహిళలు ఎంత పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఒక నాయకుడి కోసం ఉద్యమం చేసిన సంఘటనలు లేవన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి చంద్రబాబును విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి వ్యక్తి, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు నిరసనగా మన నర్సాపురం నియోజకవర్గాల్లో మా మైనార్టీస్ మహిళలతో, మా ముస్లిం మహిళలతో ఈ రోజున ఈ పోస్ట్ కార్డు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజున వీరందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు. బాబు గారి అరెస్టుకు నిరసనగా వీరందరూ కూడా బాబు గారితో మేముంటాము అని పోస్ట్ కార్డు మీద బాబు గారితో నేను అని చెప్పి రాసి ఈ రోజున రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మేము అడుగుతున్నామండి, మరి మహిళా సాధికారతకు పెద్ద పీట వేసి దుల్హన్ పథకాన్ని పెట్టి వారికి పెళ్లి కానుకగా 50,000 ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఆ పెళ్లి కానుకను కూడా దుల్హన్ పథకాన్ని తీసేసినటువంటి పెద్ద వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఈ పేద మహిళలందరూ ఎంతో బాధపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయడానికి అది ఎంతో బాగా ఉపయోగపడేది ఆ 50,000 రూపాయలు. ఈ రోజున అది కూడా తీసేశాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఆ పేద మహిళలకి ఇంకా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి? కాబట్టి ఇటువంటివన్నీ మహిళా సాధికారతకు పెద్ద పీట వేసి అయినా డ్వాక్రా సంఘాన్ని స్థాపించి ఎంతో మంచి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని కక్షా కార్పణ్యాలతో, పగా ప్రతీకారాలతో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు మరి భువనేశ్వరి గారు వెళ్ళి అక్కడ ములాఖాతుకి అడిగితే ఈ రోజున ములాఖాతు కుదరదు, ములాఖాతుకి మీకు లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. ఏమండి ఇదేనా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మహిళలకు రక్షణ, మహిళల గురించి ఆలోచించే ఆలోచన? ఈ రోజున ఒక భర్త గురించి ఒక భార్య అక్కడికి వెళ్తాను అంటే కలవనివ్వకుండా చేయటం ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నాం. కాబట్టి ఈ రోజున ఒకటే చెప్తున్నామండి, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, అధర్మం పెట్టేకపోయింది ఈ రోజున. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విడుదలవుతారు, తప్పకుండా తొందరలోని విడుదలవుతారు. 2024 ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి నీకు చెప్తున్నాము, ఎందుకంటే నువ్వు టచ్ చేసావు చంద్రబాబు నాయుడు గారిని, నువ్వు టచ్ చేసావు అంటే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్టే. కాబట్టి 2024 ఆయన ముఖ్యమంత్రి అవుతారు, 5 నెలల్లో నువ్వు తగినంత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి తెలియజేస్తున్నాను. నెల్లూరు నగరంలోని వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నగర ఇన్ఛార్జ్ మాజీ మంత్రి పొంగూరు నారాయణ, సతీమణి రామాదేవి కలిసి పలు చోట్ల స్వామివారిని దర్శించుకున్నారు. 8వ డివిజన్లోని ఉస్మాన్ సాహెబ్పేటలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం 45వ డివిజన్ పరిధిలోని గచ్చుకాలువ ప్రాంతంలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. అక్కడ కూడా గణనాథుని దర్శించుకున్నారు. అలాగే 13వ డివిజన్లోని యలమవారి దిన్నె ప్రాంతంలో పర్యటించారు. అక్కడ కొలువు దీర్చిన గణపతి దేవుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ కుట్రతో అరెస్టైన చంద్రబాబు నాయుడుని త్వరగా విడుదల చేయాలని దేవుడిని ప్రార్థించినట్లు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయని ఆయన గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వ తీరును విదేశాల్లోని తెలుగు ప్రజలు తప్పుబడుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేయలేదనే వాస్తవాన్ని వైసీపీ ప్రభుత్వం తెలుసుకోవాలని ఆయన సూచించారు. అందరూ సకల ఆరోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని అవగాహనతోని కోరుకోవడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన పరిమాణం అందరికీ తెలిసింది. కోర్టు, హైకోర్టులో దీని మీద ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా
ఆ బలవంతుడు దయవల్ల రేపు నాయకుడు బయటికి రావాలని అందరూ ప్రార్థించాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల శ్రీ విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు వినాయకుడిని దర్శించుకొని మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ, శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోడిపందలకు అడ్డగా మారుతోంది. వేలేరుపాడు మండలం రామవరం పంచాయతీ పరిధిలోని తెల్లపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా కోడిపందాలు దర్జాగా నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం పోలీస్ స్టేషన్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు మాత్రం కన్నెత్తి చూడలేదు. ఇక్కడ ఏకంగా స్థలాన్ని చదును చేసి అన్ని హంగులతో బరిని ఏర్పాటు చేశారు. ద్విచక్ర వాహనాలు వెళ్లేందుకు అటవీ ప్రాంతంలో రహదారిని ఏర్పాటు చేశారు. కుక్కునూరు, అశ్వారావుపేట, సత్తుపల్లి, భద్రాచలం, బూర్గంపాడు, సారపాక, జంగారెడ్డిగూడెం నుంచి కోడిపందాలు వేసేందుకు పందేల రాయిళ్లు తరలి వస్తున్నారు. 5,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు బరిలో పందాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లక్షల్లో చేతులు మారనున్నాయి. బరిలో దగ్గరుండి అధికార పార్టీకి సంబంధించిన ఎంపీటీసీ కోడిపందాలు నిర్వహించడం ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ కోడిపందాలు జరుగుతుండటంతో అటు పోలీసు యంత్రాంగం నాయకుల అండదండలు మెండుగా ఉండడంతో ఇష్టానుసారంగా పందాలు వేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పందెం రాయిళ్లు పాల్గొని పందాలు కాస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మారు, మూరు, అటవీ ప్రాంతాలు, పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాలకు నిలయాలుగా మారిపోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సిఆర్జెడ్ పరిధిలో అనధికారికంగా నాటిన కొబ్బరి, సరుకుడు చెట్లు తొలగింపుకు అధికారి యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఇందుకు భారీ సంఖ్యలో జేసీబీ పెద్ద సంఖ్య పోలీసులను రప్పించారు. ఉదయం నుండి గట్టి పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ పోలీసు అధికారులు దగ్గరుండి చెట్ల తొలగింపు పనులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు సమాచారం లేకుండా అధికారులు చేపట్టిన ఈ పనులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అనధికార నిర్మాణాల సాకు చూపి బీచ్ పరిధిలో 20 ఏళ్ల క్రితం నిర్మించుకున్న పక్కా భవనాలు, షాపులను ముందస్తు సమాచారం లేకుండా కూల్చేశారు. ఆ సమయంలో అధికార పార్టీ వైసీపీ మినహా అన్ని పార్టీల స్థానికులకు అండగా నిలిచారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో చెట్లు తొలగింపు పనులు వేగంగా సాగిపోతున్నాయి. ఎవరు కొట్టారమ్మా మిమ్మల్ని? చెప్పలు పడుతుంది. తిరుమల సత్యనారాయణ ఆడబోతాను, ఆడి చేసుకుంటున్నాను అయ్యా. నాది ఎకరం పొలం అయ్యా. కాపురి మొక్కలన్నీ తీసేసి పాడే చేశారా? ఇద్దరు పెద్దలు అందరూ ఆధారం చేసుకుని బతుకుతున్నానయ్యా. నాకేది ఆధారం లేదయ్యా. ఏదో గవర్నమెంట్ ఇచ్చుంటాలో తప్ప ఏది లేదు. అలాగే కూడ పని చేసుకుని తింటున్నాను, లేకపోతే లేదు నా బతుకు. అలాగే ఇద్దరు పెద్దలు వేసుకుని బతుకుతున్నాను. ఒకడుకు కూతురు నాకు. గుణపాలెంలో సురంగి మోహన్ రావు పర్యవేక్షణలో సరస్వతి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శాంతినికేతన్ జూనియర్ కళాశాలల వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల డైరెక్టర్
కొర్నూ నాగార్జున ప్రతాప్ స్వాతంత్ర సమర యోధులు సరస్వతి దేవి చిత్రపటాలకు పూల మాలలు వేసి వార్షికోత్సవాలు ప్రారంభించారు. వార్షికోత్సవాలు గత 2 రోజులుగా జరుగుతున్నాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ విద్యార్థులందరూ సత్ప్రవర్తనతో మెలిగి బాగా చదువుకుంటూ ఉన్నతమైన స్థానంలో నిలవాలన్నారు. జీవితంలో ఎప్పటికీ తల్లిదండ్రులను మరవకూడదని, మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ జీవితాలను నెరవేర్చుకోవాలని, జిల్లాలో ఉండే ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకుని చదువుకుంటే మీ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. మీ అదృష్టం, మన కళాశాలలో ఉపాధ్యాయులంతా మీకోసం ఎంతో కష్టపడుతున్నారని, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఒక గురువుగా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారన్నారు. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన పలు పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ప్రాంగణంలో విద్యార్థిని విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వార్షికోత్సవాలు చివరి రోజు కావడంతో విద్యార్థులు గురుదేవో భవ అంటూ కళాశాల ప్రాంగణమంతా ఆనంద బాష్పాలతో హోరెత్తించారు. వారి యొక్క దిశను మనము కంటిన్యూ చేస్తూ విద్యా సంస్థలతో పాటు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు కూడా మనము మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కల్చరల్ ప్రోగ్రామ్ మరియు గురు పూజోత్సవం అనేది మనం కంబైన్డ్గా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సహజక్యంగాతో పాటు హుషారుగా ఎంతో ఉత్తేజంతో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి మన అతిథి అయినటువంటి శ్రీ కొర్ను నాగార్జున ప్రతాప్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పెద్దలు, ప్రిన్సిపల్, అప్పమ్మ సార్కి, అలాగే మా తమ్ముళ్ళు, మా చెల్లెలు అనేటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు, మా ఇంటర్మీడియట్ పిల్లలు ఈరోజు చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు. దాంతోపాటు వీళ్ళకి రెండో సెకండ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడ డిగ్రీ చదివినా, ఇంజనీరింగ్ చదివినా, ఏం చదివినా సరే వాళ్ళ పేరెంట్స్ మంచి పేరు తెస్తూ సంస్థ పేరు నిలబెట్టుకుని ఎల్లప్పుడూ కూడా అందరి భవిష్యత్తు బాగుంటుందని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మీకు అందరికైనా సరే మీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏ చిన్న హెల్ప్ కావాలన్నా, ఒక చిన్న అవసరం ఉన్నా సరే మీ అన్నయ్య కొన్ని పదార్థాలు మర్చిపోవద్దు. ఎప్పుడు ఎప్పుడు కూడా మీకోసం ఆలోచిస్తున్నాం. ఎప్పుడు మీరు ఏం చేస్తాం చేస్తున్నా మీ అమ్మ మీ అన్నయ్య. రాజ్యంలో వాసవి నగర్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన వెలుగు చూసింది. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వెంకటరమణ తన కుటుంబంతో కలిసి సోమవారం సాయంత్రం తన స్వగ్రామం జీ సిగడాం మండలం ఎందువ గ్రామానికి వెళ్లారు. తిరిగి తెల్లవారుజామున వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలకొట్టి ఉండటం, బీరువా తెరిచి ఉండడాన్ని గమనించిన కుటుంబీకులు ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి రాజం పోలీసులకు సమాచారం అందించారు. ఉపాధ్యాయుడు రమణ కూతురు పెళ్లి దగ్గరలో ఉండడంతో ఇంట్లో దాచిపెట్టిన సుమారు 20 తులాల బంగారం, 2 లక్షల నగదు అపహరణకు గురైనట్లు బాధితులు తెలిపారు. ఈ మేరకు రాజం టౌన్ సిఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సీలేరు నీరు తోడడంతో ధవళేశ్వరం సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి నీటి మట్టం పెరిగినట్లు నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. మంగళవారం 5.37 లక్షల క్యూసెక్కులకు నీటిని దిగువకు వదులుచుండగా 3 పంట కాలువల ద్వారా 14,200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. 175 గేట్లు పనితీరును పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కాకినాడ జిల్లా అన్నవరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు టీడీపీ ఇన్ఛార్జ్ వరపుల సత్యప్రభ అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధి వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వారు చంద్రబాబు నిరపరాధిగా విడుదల కావాలని భగవంతుణ్ణి కోరుకుంటూ జిల్లా టీడీపీ నాయకులు అందరితో కలిసి ఉదయం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి తొలి పాంచాలి వద్ద కొబ్బరికాయ కొట్టి మెట్ల మార్గంలో కొండపై వరకు పాదయాత్ర చేసి మెట్టు మెట్టుకు హారతి వెలిగిస్తూ పాదయాత్రను పూర్తి చేసి అనంతరం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడును అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టు చేశారని, చంద్రబాబుపై ఎటువంటి కేసు లేకుండా నిరపరాధిగా విడుదల కావాలని ఈ పాదయాత్ర చేపట్టడం జరిగిందని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదే విధానంలో ముఖ్యంగా
ఉభయ గోదావరి మన తూర్పుగోదావరి జిల్లాలో మనందరికీ ఒక పవిత్ర దేవాలయంగా భావించేటటువంటి అన్నవరం దేవాలయంలో సత్యనారాయణ స్వామిని మెట్ల ద్వారా పాదయాత్ర ద్వారా సత్యనారాయణ స్వామిని సందర్శించుకుని ఆయన్ని ఈ అక్రమ అరెస్టుల నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఈ నిర్బంధం నుంచి విడుదల చేసే విధంగా మీరు మరి కటాక్షించాలి అలాగే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస పాలన అంతమొందించేటటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి నిర్వచనం పలికేటటువంటి ఒక రాష్ట్ర పాలనా విధానానికి నాంది పలకాలి అని చెప్పి కోరుకోవడం కోసం మెట్టి మెట్టుని ప్రార్థించుకుంటూ ఇవాళ అన్నవరం సత్యనారాయణ స్వామిని మనందరికీ అతి పవిత్రమైనటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామిని సందర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు మేము కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వంతుగానే మీరు కూడా విలేకరులు కూడా మరి సత్యనారాయణ స్వామిని ప్రార్థించి మాకు ఒక నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పే పరిస్థితులు కల్పించమని చెప్పుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు మా జిల్లా అధ్యక్షులు నవీన్ గారు ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు అరికట్టడానికి మా ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ దుర్మార్గమైన పాలనలో లేనిపోయిన కేసు పెట్టి అరెస్ట్ చేసినందుకు ఆ సత్యనారాయణ మూర్తిని ఆ దుర్మార్గుడి యొక్క మనసు మారాలని మా నాయకుడు మచ్చ లేకుండా బయటికి రావాలని మరి ఈ నియోజకవర్గం జిల్లాలో కాకినాడ జిల్లా అందరూ కూడా నాయకులందరూ వచ్చి మెట్టి మెట్టికి పూజలు చేసుకుంటూ ఆ సత్యదేవుని దర్శించుకుని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ప్రజాస్వామ్య పద్ధతిని సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి బుద్ధి మార్చాలని ప్రార్థన చేయడానికి మేము అందరికీ చేరాం. ఈ కార్యక్రమానికి పెద్దలు నెహ్రూ గారు, అదేవిధంగా చిక్కాల రామచంద్రరావు గారు, కొండబాబు గారు, సత్యప్రభు గారు, మా నాయకులైనటువంటి నవీన్ గారు అందరూ కూడా హాజరవడం జరిగింది. మీరు కూడా ప్రతిపక్షాలనే కాదు పేపర్లు కూడా అణసిదొక్కే విధంగా ఈ మూర్ఖ రాజకీయం ఉంది కాబట్టి దీనికి మీరు కూడా చేయగలపని మీ ఛానల్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. దిండి గ్రామ సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు 32 అడుగుల కొబ్బరి చెట్టుపై పాల విల్లు కట్టి వినూత్న రీతిలో గణేష్ పూజలు నిర్వహించారు. కొబ్బరికాయ 6 రూపాయలకు ధర పడిపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలని కొబ్బరి చెట్టుపై వినూత్నంగా వినాయకుడికి పూజలు చేశారు. కొబ్బరి 6 రూపాయలు ధరలో దింపుకు, 2 రూపాయలు కూలికి, 0.5 రూపాయి రవాణా, 1 రూపాయి దుక్కు మందుకు, 4 రూపాయలు కొబ్బరి రైతుకు నష్టమే తప్ప లాభం లేదంటూ కొబ్బరి చెట్టుపై వినూత్న పద్ధతిలో గణేష్ పూజలు చేయటం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించి కొబ్బరికాయలకు మద్దతు ధర ప్రకటించాలని గణేశునికి పూజలు చేసిన శ్రీనివాసరాజు అన్నారు. రెండు రూపాయలు దుక్కుకి ఇవ్వాలి, 4 రూపాయలు ఎరువులకి ఇవ్వాలి. మా బతుకులేంటి ఆయన, ఏంటి ఈ బతుకులు? ఇంకా మాకు మాకు సబ్సిడీలు ఉండవా? ఈ కొబ్బరి రైతులకి ఆదాయాలు ఉండవా? ఏం చేయాలి? చెట్లు నరికేయమంటావా? ఏం చేయాలి? మీకు కొబ్బరికాయలు కొట్టుకుని దిక్కు కూడా, మా కొబ్బరికాయ కొట్టుకుని దిక్కు లేదు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లా. ఏంటి మా బతుకులు? ఏం చేయాలో దారే దిక్కు నువ్వే. నువ్వే దిక్కు చెప్తావు చెప్పు. జై వినాయక, జై బోలో వినాయక. నా పేరు ముదునూరు శ్రీనివాసరాజు అండి, దిండి సర్పంచి, మాది మలికీపురం మండలం రాజోలు నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఏమీ లేదు, వినాయక పూజ అని ఏదో వినాయకుడికి చెట్టు ఎక్కి పూజ చేస్తే మనసు కరిగి ఆ ప్రభుత్వాలను మారుతాడని. మాకు గత 10-15 సంవత్సరాల నుంచి 10 రూపాయలు ఉన్న కొబ్బరికాయ గత 4 సంవత్సరాల నుంచి 6 రూపాయల రేటు ఉంది సార్. ఏదో 1 రూపాయి తగ్గింది అంటే పర్వాలే, 6 రూపాయలు తగ్గింది,
6 రూపాయలు ఏం మెయింటైన్ చేయగలం? 2 రూపాయలు ఏమో తోటకు పోతుంది దుక్కులకి, 4 రూపాయలు ఎరువులకు పోతున్నాయి, 2 రూపాయలు ఏమో దింపోలకు పోతుంది. కనీసం 2 రూపాయలైనా మిగులుతుందేమో ట్రై చేస్తున్నాను వినాయకుడి పూజ రోజు నుంచి. మన మతుకులు ఎలా ఉంటాయో ఆ భగవంతుడికే తెలియదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయాన్ని ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించాలని పెనమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్థసారథి విజ్ఞప్తి చేశారు. సోమవారం నాడు పామారు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో తెదేపా నాయకులు వ్యవహరిస్తున్న తీరు సరైంది కాదని అన్నారు. మేము ఎక్కడెక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ కూడా స్పెషల్గా ప్రభుత్వాలు కూడా ఢిల్లీ నుంచి ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి గంటకి 20 లక్షలు గంటకు 15 లక్షలు పే చేసి కొన్ని కొన్ని కేసుల్లో ప్రజా ప్రాముఖ్యం కలిగిన కేసుల్లో నియమిస్తూ ఉంటారు, వాళ్ళు వాదిస్తారు. కానీ ఇక్కడ అటువంటి ప్రయత్నం ఏం చేయాల. మా అసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ దీన్ని ప్రభుత్వం తరపున వాదించారు. ఆయన మాత్రం 15 లక్షలు గంటకి పే చేసి ఒక పెద్ద స్థాయి నాయకుడు తీసుకొచ్చి వాదించినా కూడా కోర్టు నమ్మలేదంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. తిరుమలలో భక్తుల కోసం నిర్మించిన శ్రీ రచన విశ్రాంతి గృహాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. శ్రీకాకుళం లైఫ్ సేవింగ్ సొసైటీ ప్రెసిడెంట్ సిహెచ్ వెంకట్ ఆధ్వర్యంలో శ్రీ ఉమా రుద్రేశ్వర కోటేశ్వరరావు ఆలయం వద్ద వినాయకుని నిమజ్జన కార్యక్రమాలు మొదటి రోజు శ్రీకాకుళం టౌన్ నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో నిమజ్జన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. నాగవళి నది ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లైఫ్ సేవింగ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎటువంటి నీటి ప్రమాద బారిన పడకుండా ఉండటానికి గత 2 సంవత్సరాలుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా లైఫ్ సేవింగ్ నేషనల్ మెడలిస్ట్ సుభాన్ ఆధ్వర్యంలో లైసెవెన్ బృందం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సుభాన్ మాట్లాడుతూ కిషోర్, రాజేష్, శ్రీను, మధు, ఈశ్వర్, అనిల్, భార్గవ్ వీళ్ల సహకారం వల్లే చేయగలిగానని తెలియపరిచారు. ఎప్పుడు ఇక్కడ నిమజ్జనం కార్యక్రమాల్లో మొదటి రోజు ఎవరో ఒకరు చనిపోతూ ఉండేవారని, ఎప్పుడు గుర్తింపు కోసం పాకులాడకుండా ఒక ప్రాణాలను రక్షించే విద్యను 10 మందికి నేర్పించి ఈ బృందాన్ని ముందుండి నడిపిస్తున్న సుభాను ప్రత్యేకించి అభినందిస్తున్నానని, గత 2 సంవత్సరాలు మేము నివసించడం ద్వారా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడగలుగుతున్నామన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళ కన్వీనర్ గొండు స్వాతి శంకర్ నేతృత్వంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగా ఉండాలని, ఆయనకు ఎటువంటి హాని జరగకూడదని, వెంటనే జైలు నుండి బయటకు రావాలని, సింగపురంలో మహిళ ముద్రాటాలతో అసిరి తల్లి అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఈ రోజు శ్రీకాకుళం నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ నందు నియోజకవర్గం యాదవ్ నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష. నాయకత్వం
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల విజయ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పలు వినాయకులను సందర్శించిన మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ స్థానిక అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే జోరుగా కోడిపందారు. పోలీస్ స్టేషన్ కు కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెత్తి చూడని పోలీసులు జిల్లాలో ప్రముఖులను స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు. గురుదేవో భవ అంటూ మార్గోగిన శాంతి నికేతన్. న్యూ టీవీ న్యూస్ నెట్ సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.